అమలాపురం పట్టణంలో ఎన్జీపీ పార్టీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, కార్మికులను ఆదుకోవాలని, గత ప్రభుత్వంలో లబ్ధి పొందిన డిట్కో గృహాలను సకాలంలో ఇవ్వాలని, ఇప్పటికే లబ్ధిదారులు రుణబాధలతో ఉన్నారని, కాలయాపన చేయకుండా త్వరితగతిన లబ్ధిదారులకు అందేలా చూడాలని, ప్రభుత్వ అధికారులు పాలకులు ప్రత్యేక దృష్టి సారించాలని మరియు ఇటీవల ప్రవేశపెట్టిన భారతీయ తపాలా శాఖ 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ప్రమాద బీమాను కార్మికులు చేయించుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీపీ పార్టీ అధ్యక్షులు దేవాదల సూర్యనారాయణమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి మొర్తశ్యామ్, పాటి వెంకటరామయ్య, సాధనాల సూర్యనారాయణ, బండారు సత్యబాబు, పెనుమాల బాలాజీ, దోనిపతి అల్లంరాజు, సాధనాల గోవింద్, కందేరి లోవరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు అమలాపురం భవన నిర్మాణ కార్మికులు సమస్యలు కోసం దానికోసం మాట్లాడడానికి అలాగే మన జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ గారు, పాటి వెంకటరామయ్య గారు, చక్రం గారు, అనేక మంది నాయకులు రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మేము చెప్పవలసింది ఏంటంటే అందరూ కూడా పోస్టల్ స్కీము 399 రూపాయలు కట్టుకుంటే పోస్ట్ ఆఫీస్లో 10 లక్షల రూపాయలు యాక్సిడెంట్ పాలసీ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఆ యాక్సిడెంట్ పాలసీని చేయించుకోవాలి. దీనికి ఎన్జీపీ పార్టీ తరఫున అలాగే చేతుమూర్తులదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కూడగట్టి వాళ్ళందరినీ పాలసీ చేయించాలన్న ఆలోచన చేయడం జరిగింది. అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు తడియం సూరిబాబు గారు ఆదేశాలు మేరకు మేము ఈ కార్యక్రమాలు ఎత్తుకుంటున్నాం. ఈ బడుగు బలహీన వర్గాలు అందరినీ కూడా వాళ్ళకి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైన రాయితీలు కల్పించలేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజునైతే ఇలాగే చెట్ల కింద కూర్చుని చాలామంది పనులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ టైం నుంచి కూడా 1 రూపాయి ఈ ప్రభుత్వం ఇచ్చింది ఎప్పుడూ లేదు. అలాగే మేము ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం మా భవన నిర్మాణ కార్మికులందరినీ ఆదుకోండి అని చెప్పడం జరిగింది. ఏ రోజు కూడా భవన నిర్మాణ కార్మికుల పట్ల చిత్తశుద్ధితో పనిచేసింది ఈ ప్రభుత్వం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని సందర్భంగా మనం చూసుకున్నాం. ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వం ఈ భవన నిర్మాణ కార్మికుల పట్ల ఏదో చేయాలన్న ఆలోచన చేయమని మేము అడుగుతాం. ఒక కరోనా టైంలో 10,000 రూపాయలు మేము ఇస్తే ఆ 10,000 రూపాయలతోటి కూడా ఏదో 6 రోజులు కొంత బ్రతుకుతారు అనుకున్నాం. 1 రూపాయి కూడా ఇచ్చి దాకా ఎక్కడా కనిపించలేదు. అందుచేత మే నెలలో ఈ కార్మికుల పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి తీసుకెళ్ళి ఈ కార్మికుల సమస్యలు వినవించాలని కోరుకున్నాం. అది మేము వెళ్లకుండానే ఈ కార్మికులు రిపోర్ట్ తీసుకుని ఎన్ఐటీ రిపోర్టు ఇలాగ జనం బాధపడతారు కాబట్టి వాళ్ళ రిపోర్ట్ తీసుకుని వీళ్ళు ఏమన్నా చేయగలుగుతారంటే దానికి సంతోషం. అంచేత వీళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. ప్రభుత్వానికి పనువిప్పు కలిగేటట్టుగా మేము కార్యక్రమాలు చేసి చేస్తామని మనవి చేసుకున్నాం. ఎన్జీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవాదల సూర్యనారాయణ.